రుద్రంగి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బైరిగంగ మల్లయ్య, గ్రామశాఖ అధ్యక్షులు సామ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బైరిగంగ మల్లయ్య మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నిరుపేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, గరిబీ హఠావు నినాదంతో దేశాన్ని ముందుకు నడిపించారని తెలిపారు. ప్రజల గుండెల్లో రాజీవ్ గాంధీ అలాగే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఉంటుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, రాబోయే రోజుల్లో రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెలుకల తిరుపతి, తర్రి మనోహర్, గండి నారాయణ, పల్లి గంగాధర్, శ్రీకొండ రవీందర్, గడ్డం శ్రీనివాస్, మడిశెట్టి అభి, ధర్నా మల్లేశం, తర్రి లింగం, గడ్డం జనార్దన్, అట్టపల్లి మల్లేశం, పుట్కపు మహిపాల్, మహేష్, గుగ్గిళ్ళ వెంకటేష్, అక్కినిపల్లి శ్రీనివాస్, గంధం మనోజ్, కట్కూరి దాసు తదితరులు పాల్గొన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు ఇప్పటికీ స్మరించుకుంటూ వారి జ్ఞాపకాల మధ్య జీవిస్తున్నారు. అదేవిధంగా అప్పుడున్న ప్రభుత్వ నాయకులు ప్రజాప్రతినిధులు వస్తే ఒక నమ్మకం అనేది కలుగుతుండే. ఎందుకంటే ప్రజాప్రతినిధులు వచ్చి ఒక హామీ ఇచ్చినంటే ఖచ్చితంగా నెరవేరుతుందనే నమ్మకం మీద బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరూ ఆశపడేవారు. ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు వచ్చి హామీ ఇస్తే 7 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా నెరవేర్చే క్రమంలో ఒక్క ప్రభుత్వం చేసిన పథకాలు లేవు. ఎందుకంటే ఇప్పుడు అనేక రకాల సంక్షేమ పథకాలు పేరు పెట్టుకుంటా ఎలక్షన్లప్పుడు మాత్రమే వచ్చి ఏదో పేరుకు 4 ముచ్చట్లు చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి మారాడిగా చేసి ఓట్లు తన్నుకొని రాజకీయం చేస్తున్నారు తప్ప ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు కూడా ఇంతవరకు నెరవేర్చలేవని చెప్పి మేము ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. ఇదేవిధంగా రాజీవ్ గాంధీ ఆశయాలను చూస్తుంటే అప్పుడు టెలికమ్యూనికేషన్ కానీ, మరి ఈ విధమైనటువంటి పారిశ్రామికం కానీ ఎంతో విద్యాపరంగా వైద్యపరంగా చక్కటి ఆలోచనతో ముందుకు తీసుకొచ్చిన ప్రభుత్వాన్ని గత 120 సంవత్సరాలుగా ప్రభుత్వం ముందుకు నడిపించాలంటే ఇటువంటి నాయకులు చేపట్టి ఇంతవరకు వచ్చింది. ఇప్పుడున్న ప్రభుత్వాలు మరి ఎలాంటి లేదు, ధనార్జన కేవలం ఆ ఒక ఆదాయాన్ని రాబట్టడానికి. అప్పుడు విద్యా వైద్యాలు ఖర్చు పెడితే ఇప్పుడు మందుకు విందుకులకు ఖర్చు పెడుతుంది. మందు మీనే తండుకొని ఒక వ్యక్తి నుంచి ఒక నెలకు 6,000 రూపాయలు దండుకుంటుంది. అంటే ఆయన ఇచ్చే పెన్షన్ 2,000 కూడా అయితే లేదు. ఈ రకంగా దండుకోవడానికి తప్ప మరి ఉచిత విద్య లేదు, ఉచితమైన వైద్యం లేదు. ఇప్పటికీ ఈనాటి కార్యక్రమాలు వెనుకుండి ప్రభుత్వం దాచుకోవడం తప్ప చేసేది లేదు. పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ గతంలో గరీబ్ హఠావ్ అని చెప్పి భారతదేశాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి సందర్భంలో రాజీవ్ గాంధీ గారి వారు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి బడుగు బలమైన వర్గాలకు ఆ రోజుల్లో గతంలో ఇంచుమించు మన 40 సంవత్సరాల కింద ఎస్టీలకు మైనార్టీలకు మంచి కార్యక్రమం పెట్టి ఇప్పుడు ఉన్న ఇండ్లు ఎస్సీలు ఎవరైతే ఎస్సీలు ఉన్నారో ఆ ఇండ్లని ఇంద్రమ్మ ల్యాండ్ జాగా కొని ఆ ప్లాట్లను ఏర్పాటు చేసి ఆ గవర్నమెంట్ కట్టించిన సందర్భం ఉన్నది. గత ప్రభుత్వాలు ఇన్నచ్చి ఎన్ని వేరే కానీ గరిబోళ్లకు ఏం చేయని పరిస్థితుల్లో ఇప్పుడున్న ప్రభుత్వం తెలంగాణలో డబల్ బెడ్రూమ్ అని చెప్పి ఎలక్షన్ కూడా దానికి దాటేసుకుంటూ ఏదో రైతులకు రైతు బంధు అని చెప్పి ఒకటే ప్రాంతంలో 2 ఎలక్షన్ల సందర్భంగా ఒకటే ప్రాంతానికి చెందిన ఆ ప్రాంతంలో హుజరాబాద్లో 10-15 కుటుంబాలకు లబ్ధి కూర్చేటట్టు కార్యక్రమం చేశారు. అదేవిధంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న ప్రభుత్వం ఎలక్షన్ల వారికే మాట్లాడి తర్వాత దాన్ని తొలగించుకుంటారు. దీన్ని ఖచ్చితంగా మా గ్రామానికి తెలంగాణ వ్యాప్తంగా డబల్ బెడ్రూమ్ మంజూరు కావాలని చెప్పి అదేవిధంగా మేము డిమాండ్ చేస్తున్నాం.